చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. కానీ రాజకీయాల్లో మీ అందరికి తెలుసు, ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం. కానీ వ్యక్తిగతంగా ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, ఎన్ని కార్యక్రమాల్లో శంకుస్థాపనలు చేసినా ప్రారంభోత్సవాలు చేసినా వ్యక్తిగతంగా ఆత్మకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు, మనసుకి గుండెకి సంతృప్తినిచ్చే సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆ కొన్నిట్లో ఈ గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం ఒకటి అని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఆలోచన ఏంది అంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నప్పుడు, ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు, పదవుల్లో ఉన్నప్పుడు మేము చాలా మమ్మల్ని మేము ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాం. అంటే మంత్రి అనగానే నేను చాలా గొప్పవాడిని, ఏదో చాలా శాశ్వతమైన వ్యక్తిని, ఈ అధికారం ఏదో శాశ్వతము, ఇక నేనే శాశ్వత మంత్రి అని కొంతమంది అట్లా అధికారం రాగానే జనరల్గా ఎక్కువ ఊహించుకుంటాం, ఎక్కువగా భ్రమపడుతూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటి అంటే, ఇక్కడే ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ, వేదిక ముందున్న వాళ్ళు కానీ, లేదా మొత్తం ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే, అందరికీ ఉండేది పరిమితమైన కాలం. ఈ భూమి మీద ఉండేదే మనం పరిమితమైన కాలం కోసమే, లిమిటెడ్ టైం కోసమే వచ్చినాం, తర్వాత అందరం పైకి పోతాం. ఆ ఉన్న పరిమితమైన కాలంలో మనం ఏ పనైతే చేపడతామో, అది రాజకీయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందులో మరింత పరిమితమైన కాలంతో, మరింత తక్కువ సమయంతో మనకు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు చేయగలిగితే ఏదైనా మంచి చేయాలి, తప్ప వేరే రకంగా వాడకూడదు అధికారాన్ని అనేది నా వ్యక్తిగతమైన నా అభిప్రాయం. అందుకే 3-4 ఏళ్ళ కిందట బర్త్డే అనగానే, పుట్టినరోజు అనగానే కేకులు కోసుడు, పెద్ద పెద్ద బొకేలు, పెద్ద పెద్ద బ్రహ్మాండమైన బ్యానర్లు కట్టి, హోర్డింగులు కట్టి, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నాయకుడి దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు. మా పత్రికా సోదరులు బాధపడద్దు, పత్రికా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వద్దు అంటున్న అనుకోకండి. ఉద్దేశం ఏంటంటే, అనవసరపు ఖర్చుకి ఆర్భాటాలకు పోయి ఒకరోజు కోసం, ఒక నిమిషం కోసం తాత్కాలికంగా ఆ ఒక్కరోజు కోసం ఖర్చు పెట్టి దాన్ని వృధా చేసిన దానికంటే, ఏదన్నా ఒక మంచి పని చేసి పేదలకి లేదా అవసరం ఉన్న వాళ్ళకి కొంత ఒక మంచి పని అదే డబ్బుతో చేయగలిగితే బాగుంటుంది అనే ఆలోచనతో 3-4 ఏళ్ళ కిందట ఆనాడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి అప్పుడున్న కలెక్టర్ గారిని అడిగిన నేను. సిరిసిల్లలో మనకి ఎన్ని అంబులెన్సులు ఉన్నాయని అడిగిన, అడిగితే ఉన్నాయి సార్, ఇంకా వస్తే బాగానే ఉంటుంది అన్నారు. అంటే ఆ రోజు ఆలోచించి వెంటనే, నేను ఆ రోజు ఏదో ఒక ఆలోచనతో నీ ముందే ఊహించుకొని ప్రణాళిక రూపొందించుకొని చేసింది కాదు, వెంటనే ఆ రోజు పుట్టినరోజు ఇదంతా బంద్ చేద్దాం, ఈ హడావుడు బంద్ చేద్దాం, ఆర్భాటాలకు దూరంగా ఉందాం, బంద్ చేద్దామని చెప్పి వెంటనే నా నియోజకవర్గానికి ఒక 6 అంబులెన్సులు నేను సొంత ఖర్చులతో ఇస్తాను, నా సొంత డబ్బుతో ఇస్తానని చెప్పి అనౌన్స్మెంట్ చేసి వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అదృష్టం ఏంటంటే, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ళందరికీ కూడా నచ్చింది ఆలోచన. నచ్చి వాళ్ళేమన్నారు, మీరిచ్చునే కాదు మేము కూడా ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వెంట వెంటనే ప్రకటించారు. మా నియోజకవర్గానికి మేము కూడా అంబులెన్సులు ఇస్తామని ప్రకటించి ఒక్క పిలుపుతో, ఒక చిన్న ఆలోచనతో 120 అంబులెన్సులను సమకూర్చి మొత్తం రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు అప్పచెప్పడం జరిగింది. అంటే ఒక చిన్న మంచి పని, 120 అంబులెన్సులు అంటే ఒక్కొక్క అంబులెన్స్ విలువ 20 లక్షల రూపాయలు, అంటే మొత్తం ఒక 24-25 కోట్ల రూపాయల విలువైన అంబులెన్సులు ఒక చిన్న ఆలోచనతోని మన ప్రజలకి అందుబాటులోకి వచ్చినాయి. సంతోషం అనిపించింది. మరి వచ్చే సంవత్సరం ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు, చాలాసార్లు ప్రోగ్రాంలకు పోయినప్పుడు, ఇక్కడికి అక్కడికి పోయినప్పుడు దివ్యాంగ సోదరులు ఉంటారు, కాళ్ళు కానీ చేయి కానీ చక్కగా లేని సోదరులు, పాపం అవస్థ పడుతూ ఉంటారు. ఫోటోలు వస్తుంటాయి పేపర్లలో, ప్రజావాణిలో వచ్చిండ్రు, ఇట్లా దరఖాస్తు ఇచ్చిండ్రు, దేక్కుంటూ వచ్చిండ్రు, కిందికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిండు, నడవలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా పేపర్లలో వార్తలు వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు ఎక్కడో బాధ అవుతుంటుంది, అయ్యో పాపం అనిపిస్తుంటుంది. అందుకే ఆ తర్వాత సంవత్సరం ఏమనుకున్నా అంటే, కొంతమంది దివ్యాంగులైన సోదరుల కోసం, ఇబ్బందుల్లో ఉండే వికలాంగ సోదరుల కోసం వాళ్ళకేమన్నా మంచి చేయాలి అనే ఆలోచన చేసి, మరి మన నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు అట్లా అందిస్తే 200-250 మంది ఉంటారని చెప్పారు. వారందరి కోసం కూడా మరి ఆ 3-వీలర్ మోటార్ సైకిల్ అట స్కూటీలు అవన్నీ ఉంటాయి కదా, ఆ వాళ్ళు నడుపుకునే విధంగా, వాళ్ళకి అనువుగా ఉండే విధంగా వాటిని అందజేయడం జరిగింది. మళ్ళీ మా ఎమ్మెల్యేలు, మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, వాళ్ళు పాపం వాళ్ళు కూడా స్పందించి, మీరు 200 ఇచ్చినప్పుడు మేము కూడా ఇస్తామని చెప్పి మొత్తం 1200 అట్లాంటి స్కూటీలు, 1200 అట్లాంటి వాహనాలు దివ్యాంగులకి పోయిన సంవత్సరం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమకూర్చడం జరిగింది. సరే ఈ సంవత్సరం ఏం చేయాలి
అని ఆలోచించినప్పుడు, ప్రతి సంవత్సరం ఒకటి చేస్తున్నాం కదా ఈ సంవత్సరం కూడా ఏమైనా చేద్దాం అని ఆలోచించినప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఈ కరోనా సమయంలో మనందరం చూసినాం లాక్డౌన్ అయినప్పుడు ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని మరి ఆనాడు స్కూళ్ళు బంద్ అయినాయి, కాలేజీలు బంద్ అయినాయి, టీచర్లు ఎక్కడో పాఠం చెప్తే ఇక్కడ జూమ్ క్లాసులని ఇంకోటని ఇంకోటని ఇళ్లలో ఫోన్లల్లా కంప్యూటర్లు ఉన్న వాళ్ళు కంప్యూటర్లల్లా చేసుకున్నారు. కానీ వాస్తవం ఏంటి అంటే అది మన విద్యా వ్యవస్థలో ఉండే గొప్పదనాన్ని ఎత్తి చూపింది, మనకున్న చిన్న ఒక సమస్యను కూడా ఆ కరోనా కాలం ఆ లాక్డౌన్ పీరియడ్ ఎత్తి చూపింది. సరే మరి కంప్యూటర్ ఉన్నోళ్ళు, ఈ ట్యాబ్లెట్ ఉన్నోళ్ళు, ఐప్యాడ్ ఉన్నోళ్ళు వాళ్ళు మంచిగానే ఉన్నారు, వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ చదువు సాగింది. మరి లేనోళ్ళు, పేదవారు, గవర్నమెంట్ విద్యా సంస్థల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ పిల్లల పరిస్థితి ఏంది అని ఆలోచించినప్పుడు ఈ పని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ 5G వచ్చి ఇంటింటికి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత తప్పకుండా అత్యుత్తమమైన పాఠాలు ఎక్కడ ఉన్నా మరి మన పిల్లలకు కూడా అందాలి, మన పిల్లలు అందుకుంటే ప్రపంచంతో పోటీ పడే పిల్లలుగా తయారవుతారన్న ఉద్దేశంతో ఇగో ఈ రకంగా ఈసారి మొత్తం ఈ శాంసంగ్ ఆకాష్ బైజు ట్యాబ్లెట్స్ని మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. అయితే ఒక్క మన నియోజకవర్గ పిల్లలకే చేస్తే బాగుండదు, నేను జిల్లా మంత్రిని కాబట్టి వేములవాడ నియోజకవర్గం, అదేవిధంగా మన జిల్లాలో ఉన్న సొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లి మండలం, అదేవిధంగా మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం, 13 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఉండే మొత్తం గవర్నమెంటు జూనియర్ కళాశాల విద్యార్థుల లెక్కలు ఇవ్వండి అని కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు లెక్కలు ఇచ్చినారు. మొత్తం 6,000 మంది పిల్లలు అవుతున్నారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఈ 6,000 మంది పిల్లలకు ఈ ట్యాబ్లెట్స్, మరి ఈరోజు సిరిసిల్లతో స్టార్ట్ చేస్తున్నాం, 6,000 మంది పిల్లలకి ఇవన్నీ కూడా అందజేయబోతా ఉన్నాం. అయితే ఇక్కడ అదృశ్యం ఏంటంటే మంచి పని తలపెట్టినప్పుడు, మంచి పని అనుకుంటే అన్ని సహకరిస్తాయి, ప్రకృతి సహకరిస్తుంది, సహకరించే మంచి మనసున్న వాళ్ళు కూడా ఉంటారు. బైజూస్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు, వారిని నేను దావోస్లో కలిసినప్పుడు వారిని అడిగిన మరి ఏమన్నా మా పిల్లలకు సాయం చేస్తారా అని అడిగిన, వాళ్ళతో అక్కడ పరిచయం ఏర్పడ్డది, ఏర్పడితే నేను అన్నాను మరి ఏమైనా సాయం చేస్తారంటే తప్పకుండా చేస్తామని వాళ్ళు ఒక మాట ఇచ్చాను. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ట్యాబ్లెట్స్ అనుకున్నామో వారిని అడిగిన ఫోన్ చేసి, మరి మీరు ఆరోజు సాయం చేస్తా అని మాట ఇచ్చినారు, ఇది ఒక మంచి ఆలోచన చేస్తున్నా నేను, మరి మీ సాఫ్ట్వేర్ కొనాలంటే ఆ ట్యాబ్లెట్ ఏమో 10-12,000 రూపాయలు ఉంటుంది, ఏది ఆ ఐప్యాడ్ లాంటిది ఉండేది అవుతున్నదో ఆ శాంసంగ్ది 10-12,000 రూపాయలు ఉంటుంది, కానీ మరి మీ సాఫ్ట్వేర్ బాగా ఎక్కువ ఉంటుంది ఖర్చు, 60-70,000 రూపాయలు ఉంటుంది వాళ్ళది ఒక్కొక్క దానిలో పెట్టి కొనాలంటే. మరి వాళ్ళకి ఫోన్ చేసిన, మరి వీళ్ళందరూ పేద పిల్లలు, నేను కూడా సొంత డబ్బులతో ఇస్తున్నా, గవర్నమెంట్ పైసలు కాదు, కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సాయం చేస్తే అన్ని కలిపి చేస్తున్నా, కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి అంటే వాళ్ళు ముందుకొచ్చి మొత్తం 6,000 ట్యాబ్లెట్లలో ఉచితంగా వాళ్ళ సాఫ్ట్వేర్ మొత్తం ఇచ్చిండ్రు. వారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో ఐ థ్యాంక్ బైజూస్, ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ యూ జెంటిల్మెన్ ఫర్ నాట్ ఓన్లీ జాయినింగ్ అస్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వండర్ఫుల్ యునో మెటీరియల్ దట్ యు హావ్ గివెన్ యునో విచ్ విల్ బి హెల్ప్ఫుల్ టు మోర్ దెన్ 6,000 స్టూడెంట్స్. నా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీ అందరు పిల్లలతో ఈరోజు ఒకవైపు ఏమో ప్రభుత్వం మంచి సంస్థలు పెట్టి తన ప్రయత్నం తను చేస్తున్నది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 1,000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, ఆ 1,000 గురుకుల పాఠశాలల్లో 500,000 మంది విద్యార్థులకి మొత్తం సర్వం ప్రభుత్వమే చూసుకుంటూ అక్కడ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అక్కడ కూడా విద్యా ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మీరు మన నేరేళ్ల పాఠశాలకు పోవచ్చు, దుమాల పాఠశాలకు పోవచ్చు, బోనాలకు పోవచ్చు, నర్మాలకు పోవచ్చు, ఎక్కడ పోయినా బ్రహ్మాండమైన వసతులు, బ్రహ్మాండమైన బిల్డింగ్లు వాటిని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాం. మరొక దిక్కు కొత్త కొత్త కాలేజీలు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వ్యవసాయ కాలేజ్ కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోవైపు ఉన్న గవర్నమెంట్ పాఠశాలల్ని మన ఊరు మన బడి కింద, ఇప్పుడు నిజంగా కూడా మీరు ఈ మధ్యన చూసినో లేదో కానీ మన గీతానగర్ పాఠశాల మొత్తం రాష్ట్రానికే ఒక రకంగా చెప్పాలంటే కన్ను గుట్టేటట్టు, అసూయ పుట్టేటట్టు బ్రహ్మాండంగా చేసుకున్నాం. దాన్ని ఆదర్శంగా తీసుకొని మన నియోజకవర్గంలో దాదాపు 10-12 పాఠశాలలు దాని స్థాయిలో తీర్చిదిద్దుతూ ఉన్నాం. అందులో గంభీరావుపేటలో 1KG నుంచి PG వరకు ఒకటే ప్రాంగణంలో బ్రహ్మాండంగా చేసుకున్నాం, దసరా తర్వాత దాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదే మాదిరిగా ఇంకా ఇతర మండల కేంద్రాల్లో ఉండే పాఠశాలల్ని కూడా అన్ని హంగులతో, ఇంక్లూడింగ్ గ్రౌండ్, జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఈరోజు ఎక్కడైతే మనం ఉన్నామో ఇక్కడ కూడా ఈ గ్రౌండ్ను కూడా డిసెంబర్ వరకు ఆధునీకరించుకో పనులు ప్రారంభమైన మెటీరియల్ వచ్చింది, మరి 2 కోట్ల రూపాయలతో
దీన్ని కూడా బాగు చేసుకోబోతా ఉన్నాం. ఈ రకంగా కాలేజీలు బడిలు వీటిని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఫర్నిచర్ లేకపోతే స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో ఫర్నిచర్ తీసుకొచ్చి ప్రతి స్కూల్లో ఏ పిల్లగాడు కూడా ఏ అమ్మాయి కూడా కింద కూర్చోవద్దన్న ఉద్దేశంతో మన సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో ఫర్నిచర్ తెచ్చి పిల్లలు కింద కూర్చునే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఆపని కూడా పోయిన టర్మ్లోనే చేసుకున్నాం. ఇట్లా విద్యా ప్రమాణాలు పెంచే దిశగా విద్యలో విద్యార్థులకు ఉండే ఇబ్బందులు తప్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళ కనెక్షన్, టాయిలెట్లు కట్టించుకున్నాం. ఎక్కడ కూడా బాత్రూంలకు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇబ్బంది పడద్దు, బయటికి పోవద్దన్న ఉద్దేశంతో చక్కగా టాయిలెట్లు కట్టుకున్నాం. ఇంకెక్కడన్నా లోపాలుంటే వాటిని కూడా చేసుకుందాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పిల్లల్ని ముఖ్యంగా మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి మీకు ఇళ్ళల్లో చెప్తారు, బయట కూడా మీ ఫ్రెండ్స్ చెప్తారు, వేరే వాళ్ళు కూడా చెప్తారు, ఏమని ఒకటే మాట చెప్తారు, బాగా చదువుకోవాలి, ఉద్యోగం కొట్టాలి, తప్పకుండా మనం బ్రహ్మాండంగా జీవితంలో స్థిరపడాలని చెప్తారు. చెప్పేది మంచిదే, ఆలోచన మంచిదే, చాలా చక్కటి ఆలోచన. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, ఈ టాబ్లెట్లో మీ అందరికీ మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇస్తాం, ఎట్లా వాడాలి దీన్ని అని చెప్పి, ఎట్లా దీన్ని వాడుకోవాలి, మీరు అందరూ తెలివైన వాళ్ళే, మీరు వాడుకోవచ్చు, మీకు తెలివి ఉంది, మీరు నేర్చుకోవచ్చు, చేస్తారు, ఇట్స్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. కానీ మీరు ఇందులో ట్యుటోరియల్స్ ఉంటాయి, వీడియోలు ఉన్నాయి, చక్కటి పాఠాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకొని నేను మిమ్మల్ని కోరేది ఏమిటిది అంటే, జాబ్ కావాలనుకునే వాళ్ళు, ఇంజనీర్ కావాలనుకునే వాళ్ళు, మన కలెక్టర్ గారు ఐఐటి భువనేశ్వర్లో ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నారు, తర్వాత ఇప్పుడు ఆయన కలెక్టర్ అయినారు, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో కూడా నేను కోరేది ఏంటంటే, అట్లా ఉన్నత స్థానాల్లో స్థిరపడేయాలనుకునే వాళ్ళు ఇట్లా మన కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారు లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా మీరు మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం వీటి ద్వారా మీకు దొరుకుతుంది. ఎందుకంటే అత్యుత్తమమైన పాఠాలు అత్యుత్తమమైన అధ్యాపకుల చేత రూపొందించబడ్డ మరి మంచి నాణ్యతా ప్రమాణాలు కలిగిన విద్య మీకు ఈ టాబ్లెట్లో మీకు అందుతుంది. రెండవది ఏంది, డాక్టర్ కావాలనుకునే వాళ్ళు లేదా ఇతర వృత్తుల్లో స్థిరపడాలనుకునే వాళ్ళు వాళ్ళ కోసం కూడా మెటీరియల్ ఉంది. కానీ నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పిన, ఇక్కడ కూర్చున్న 750 మంది పిల్లలే కాదు, మన సిరిసిల్లలో ఉండే మన జిల్లాలో ఉండే 6000 మంది విద్యార్థులని కూడా ఎవరైనా దబ్బన, నేను ఇతరుల దగ్గర ఉద్యోగం చెయ్యా, నేనే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతా అనే ఆలోచన ఉన్నవాళ్ళుంటే వారిని ప్రోత్సహిద్దాం, వారిని అందరినీ కూడా దఫదఫాలుగా టీహబ్కు తీసుకొని పోదామని చెప్పి నేను కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పాను. ఇక్కడి నుంచి వాహనాలు అన్ని పెట్టి ప్రభుత్వమే పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ తీసుకొని పోయి, ఆ టీహబ్ కరీంనగర్లో ఉంది, ఐటీ హబ్ హైదరాబాద్లో ఉంది, తీసుకుపోతాం. ఎవరికైనా కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి, చాలాసార్లు ఏమనుకుంటామంటే ఆలోచనలు నవీన ఆవిష్కరణలు ఇన్నోవేషన్ అంటే ఇదేదో హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు, మనం సిరిసిల్లలు ఉన్నాం, తెలుగు మీడియంలో చదువుకున్నాం, మనకేం తెలుసు అనే ఒక ఆత్మన్యూనత కొంతమందిలో ఉండొచ్చు. కానీ ఇక్కడున్న మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, టాలెంట్ అనేది ఎవడ అబ్బసొత్తు కాదు. హైదరాబాద్లో ఇంగ్లీష్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళకి మాత్రమే టాలెంట్ ఉన్నది, మనకు లేదని కాదు. తెలివి దేవుడు అందరికి ఇచ్చిండు, తెలివి అందరికీ ఉన్నది, అందరికీ సమపాలల్లో ఇతర మనుషులకు ఉన్నట్టే మనకు కూడా అన్ని ఉన్నాయి. మరి వాటిని వాడుకుని వనరులు ఉన్నప్పటికీ వాటిని వాడుకునే తెలివితేటలు, వాటిని వాడుకొని జీవితంలో పైకెట్లు వస్తామో అనేది మన ముందున్న సవాల్. మీరందరూ 11వ తరగతిలో ఉన్నారు, ఇంటర్మీడియట్లో ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే, ఈ 2 ఏళ్ళు మీరు గట్టిగా కష్టపడితే ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఉద్యోగం కొట్టొచ్చు, కాదు నేనే పరిశ్రమ పెడతా, నేనే ఒక ఆలోచన కొత్త ఆలోచనతోని నేనే 10 మందికి ఉద్యోగాలు ఇస్తా అనుకునే వాళ్ళకు దానికోసం కూడా ప్రభుత్వం వేదిక సిద్ధం చేసి పెట్టింది. టీ హబ్బు, వి హబ్బు, టిఎస్ఐసి, టాస్క్ లాంటి సంస్థలన్నీ మీకోసమే తయారు చేసినాయి. మీరు అనుకోవచ్చు నాతో అవుతుందా, నేను గంత పెద్ద ఆలోచనలు చేయొచ్చా, నాతో అవుతుందా అనుకోవచ్చు. మీకు ఒక 2-3 చిన్న ఉదాహరణలు చెప్తా. పోయినసారి హైదరాబాద్లో ఇంటింటా ఇన్నోవేటర్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కొంత వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలి, నవీన ఆవిష్కరణలు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వారందరినీ కూడా హైదరాబాద్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 27,000 పాఠశాలల్లో ఈ పోటీ పెట్టి అందులో షార్ట్ లిస్ట్ చేసి ఆఖరికి ఫైనలిస్టులు అయిన వాళ్ళని హైదరాబాద్ తీసుకొస్తే వాళ్ళతో కొంతమందితో నేను మాట్లాడిన. అందులో ఒక మన అమ్మాయి, గంభీరావుపేట మండలం కొత్తపల్లి అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి ఒక చిన్న ఆవిష్కరణ చేసింది. ఆవిష్కరణ ఏంది అంటే, వాళ్ళు కొత్తపల్లి ఊళ్ళే 2వ అంతస్తులు ఉంటారు, ఇల్లు 2 అంతస్తులు ఉన్నది, పైన ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న, ఆ అమ్మాయి పైన ఉంటారు, వాళ్ళ కింద వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళు ఉంటారు, ఇంకా కింద వాళ్ళ తాత వాళ్ళు ఉంటారు, ఒకటే ఇంట్లో ఉంటారు.
సిలిండర్ ఉన్నది ఇంట్లో, గ్యాస్ సిలిండర్ ఉన్నది, పైకి కొట్టపోవాలి, ఏది రెండో అంతస్తుకు తీసుకుపోవాలి. ఎట్లా తీసుకుపోవాలి? రెండో అంతస్తు తీసుకుపోవాలంటే జబ్బ మీద వేసుకొని కష్టమైనా సరే కొద్దిగా బరువు అయినా సరే తన్నలాడుకుంటూ పోవాలి. ఈ అమ్మాయి చూసింది, వాళ్ళ నాన్న కష్టం చూసింది, వాళ్ళ అమ్మ కష్టం చూసింది, ఏం ఆలోచించింది, దీనికి ఏమైనా చిన్న ఉపాయం కనుక్కోరాదా అని ఆలోచన చేసి ఒక చిన్న ట్రాలీ లెక్క తయారు చేసింది. గుంజుకపోయేటట్టు సిలిండర్ పెట్టి దానికి పైయలు పెట్టింది, టైర్లు పెట్టింది, హల్కగా గుంజుకపోయేటట్టు పైకి, లిఫ్ట్ లేకపోయినా సింపుల్గా మెట్ల మీదకి వెళ్ళి గుంజుకపోయేటట్టు ఒక చిన్న చక్కటి పరికరం రూపొందించింది. ఆవిష్కరణ అంటే రాకెట్లు తయారు చేసే ఆవిష్కరణలు కాదు, గది కూడా ఉపాయమే, గది కూడా ఆవిష్కరణనే. అంటే మన కళ్ళ ముందుండే మన తల్లిదండ్రులు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు వాళ్ళ కష్టాలు చూసి దాని కష్టాన్ని ఎట్లా తొలగించాలన్న ఆలోచన వస్తే చాలు మనకు. మీకు తెలుసు పద్మశ్రీ చింతకింది మల్లేశం గారని ఉంటారు, ఆయన మన భువనగిరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆయన పద్మశాలి. వాళ్ళ అమ్మ నేత కార్మికురాలు, చేనేత మగ్గం నేస్తుంది. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ పాపం ఆసు వస్తుంది. ఆసు వస్తుంది అంటే మీకు తెలుసు, మేము చాలామందికి తెలిసే ఉంటుంది, మొత్తం ఈడికెళ్ళి ఆడికి ఇట్లా జబ్బంతా తిరగంగా కష్టపడి అది చేయాలి, ఆ తాడు అటు ఇటు అటు ఇటు తిప్పాలి. ఆయన చిన్నప్పటి నుంచి చూసిండు మొత్తం ఆ జబ్బలు పడిపోగా, ఇబ్బంది కాగా, షోల్డర్ ప్రాబ్లం రాగా. వాళ్ళ తల్లి అవస్థ చూసి ఆయన ఒక చిన్న పరికరం కనుక్కున్నాడు, దాని పేరు లక్ష్మీ ఆసు యంత్రం. అంటే ఏందది, వాళ్ళ అమ్మ పేరు పెట్టి ఆ ఆసు ఇట్లా చేయితోని మనిషి శారీరక శ్రమ లేకుండా దానిలో ఒక చిన్న మోటార్ పెట్టి చక్కగా రూపొందించి ఒక 100,000 పైచిల్కు ఆసు యంత్రాలు ఈరోజు ఆయన అమ్మగలిగిండు. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే మీకు ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పెద్దగా చదువుకున్నా చదువుకోకపోయినా, గ్రామీణ ప్రాంతమైనా పట్టణ ప్రాంతమైనా, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏ మీడియం అయినా, మనకు ఆలోచన ఉంటే ఆ ఆలోచనకు పదును పెట్టే కొద్దిగా ఓపిక ఉంటే తప్పకుండా ప్రపంచమే అబ్బురపడే ఆవిష్కరణలు తెచ్చే దమ్ము సత్తా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఉన్నది. ఎవరికంటే మనం తక్కువ కాదు. హైదరాబాద్లో ఉండి ఇంగ్లీష్ మీడియం చదువుకొని 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడగానే వాళ్ళు గొప్పోళ్ళు కాదు, మనం ఇక్కడ తెలుగులో మాట్లాడితే మనం తక్కువలో మేము కాదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కండ్రి. తప్పకుండా ముఖ్యంగా అమ్మాయిలను నేను కోరుతా ఉన్నా, చదువు అయిపోగానే వెంటనే మీ తల్లిదండ్రులు పెళ్లి చేసే చక్కర్లు ఉంటారు, అట్లా కానియద్దు, ఇంకా చదువుకుంటామని చెప్పాలి. తప్పకుండా కొట్లాడైనా సరే చదువుకోవాలి. ఇదివరకు లెక్క లేవు రోజులు, ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఎంత దూరం అన్నా మీకు పోయేటందుకు అవసరమైతే విదేశీ విద్య చదువుకుంటా, నేను విదేశాలకు పోయి చదువుకుంటా అంటే ఓవర్సీ స్కాలర్షిప్ 20 లక్షల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు మీకున్నది. మీకు ఓపిక ఉండాలి, మీకు ఓపిక ఉండాలి, మీకు తెలివి ఉండాలి, మీకు కొద్దిగా నేను పోతా నేను చదువుతా అనే పట్టుదల ఉండాలి. ఇక మీకు ఎమ్మెల్యేగా నేనున్నా, మీకు తప్పకుండా అన్ని రకాలుగా సాయం చేయడానికి నేను కూడా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది అందుకే ఒకటే, విద్య, విద్యకు మించిన, విజ్ఞానానికి మించిన, జ్ఞానానికి మించిన సంపద ఇంకోటి లేదు ప్రపంచంలో. ఎందుకంటే పైసలు సంపాదిస్తే 4 ఎకరాల భూమి సంపాదించినా పైసలు సంపాదించినా అవి పోవచ్చు, ఏం కారణం చేత కానీ మన దగ్గర ఉండకపోవచ్చు, పోవచ్చు. కానీ ఒక్కసారి జ్ఞానాన్ని సంపాదిస్తే, విద్యను సముపార్జిస్తే దాన్ని మన నుంచి లాక్కోవడం అనేది ఎవరితో కాదు. దయచేసి నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కోరుతా ఉన్నా, మీరందరూ కూడా మీ టీచర్లు గర్వపడే విధంగా, మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా, మీరు మీ ఇంట్లో ఉండే మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు మిమ్మల్ని చూసో మా అక్కనో మా అన్ననో ఈ పని చేసినప్పుడు నేనెందుకు చేయొద్దు అనే విధంగా వారికి ఆదర్శంగా నిలబడాలని, తప్పకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరందరూ మనస్ఫూర్తిగా ఎదగాలని, ఉన్నత విద్యలో కలెక్టర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఆర్టిస్టులుగా, సైంటిస్టులుగా మీరందరూ కూడా ఎదిగి భవిష్యత్తులో ఉజ్వలంగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నా వైపున ఒక చిరు సహాయం, ఇది కేవలం ఒక చిన్న సహాయం మాత్రమే, ఇది మన జిల్లాలోని విద్యార్థులకు నేను చేస్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజాప్రతినిధులను నేను కోరుతా ఉన్నా. ఎన్నికల్లో